వెల్కమ్ టు దిస్ లిటిల్ స్క్రీన్. ఈరోజు మనము బార్లేతో వెజిటబుల్ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కావాల్సింది బార్లే. వాటిని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి, లేదంటే గంటసేపు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలి. చూడ్డానికి చాలా సాఫ్ట్గా ఉంటాయి, బాగా నానాయి కాబట్టి. వీటిని ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్లో తీసుకొని వాటిని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి, లేదా ముందుగా చెప్పినట్టు వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా చూసి దాన్ని తీసి మళ్ళీ వాటిని కూడా గ్రైండ్ చేసుకుంటే మనకి సూప్ అనేది చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటికి కావాల్సిన కొన్ని కూరగాయలు వాటిని చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ఒక అయితే ప్యాన్ తీసుకొని దాని మీద బటర్, కావాలంటే మనం ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ముందుగా అయితే చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ వేసి వాటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇట్లా వేగిన తర్వాత వీటిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బార్లే పేస్ట్ వేసి దానికి డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కూడా వేసి దాంట్లో కొంచెం మిరియాలు, ఉప్పు, ఆరిగేనో స్పైస్ వేసి వాటిని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో బాగా మరగనివ్వాలి. కింద అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికిన మన సూప్ రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన బార్లే సూప్ చాలా సింపుల్ అండ్ టేస్టీ. పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. లాస్ట్గా కొత్తిమీర వేసి కొంచెం కలబెట్టి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్ బార్లే సూప్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.